नमस्ते वेलकम टू अमृता फुड्स ईनाटी रेसिपी ग्रीन चिल्ली चिप्स चाला बहुत पचिमिरपका लावकाय घाट तक उठाई साल्ट इन मन पचिमिरपका चीलि साग तो अंदर साल्ट पेट्टुकोवाली अला कोई साल्ट तीसुकोनी अंदर अला पेट्टुकोंडी మొత్తం అన్ని పచ్చిమిరపకాయలు అలాగా కట్ చేసుకుని సాల్ట్ పెట్టుకోండి ఇదిగోండి ఇప్పుడు మిరపకాయలన్నీ కట్ చేసి సాల్ట్ పెట్టుకున్నాయండి ఇప్పుడు ఇది బజ్జీల కింద వేసుకోవాలండి ఇదిగోండి శనగపిండి ఒక కప్పు అండి ఇదేమో వరిపిండి అండి తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడగా తర్వాత తినిసోడా కొద్దిగా అండి వాము కొద్దిగా వేసి ఇప్పుడు ఇది వాటర్ వేసి బజ్జీలు వేసుకోవడానికి వీలుగా కలుపుకోండి పిండిది వాటర్ వేసుకుంటా కొద్దిగా కొద్దిగా అలా బజ్జీల పిండిలో ఎలా కలుపుకోండి ఇంకా ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ పిండిలోను ఇందాక మనం సాల్ట్ పెట్టి ఫిల్ చేసుకున్న పచ్చిమిరపకాయల నుంచి నూనె కాగాక అందులో వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు పూర్తిగా మురిగేలాగ మొత్తం పిండి అంతా దానికి అంటుకునేలాగా ముంచి అలాగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి అన్ని మిరపకాయలను అన్ని పచ్చిమిరపకాయలు అలా వేసుకుని బజ్జీల కింద వేపించుకోండి అది మీడియం మంట మీద వేసుకుని మొత్తం బాగా వేగేలాగా అలా మధ్య మధ్యలో తిప్పుతా మొత్తం అన్ని వేపించుకోండి బజ్జీలు అయిపోయినాయి పచ్చిమిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి వీటిని తీసుకుని చల్లారాక కట్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జీలు వీటిని ఇప్పుడు చల్లారేలాండి ఓ 10 నిమిషాలు చల్లారాక వీటిని ఎలాగా కట్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి పచ్చిమిరపకాయ బజ్జీలు కట్ చేసుకున్నాయండి వీటిని ఇప్పుడు ఆయిల్లోను ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి చిప్స్ అయిపోయినాయి ఎంతో టేస్ట్గా ఉండే గ్రీన్ చిల్లీ చిప్స్ ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఎలా కూడా తినేయచ్చు లేదంటే నిమ్మకాయ పిండుకుని తినచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇది ఇప్పుడు ఈ గార్నిష్ కోసం కొద్ది కొత్తిమీర చల్లాము పైన నిమ్మకాయ అండి అంటే నిమ్మకాయ పిండుకుని తినచ్చు చాలా బాగుంటాయి ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ